జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్. మిడుమోనేర్ డ్యాంలో చేప పిల్లల వదిలిన మంత్రులు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మిడుమోనేర్ డ్యాంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రవిశంకర్లతో కలిసి ఆయన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. కుల వృత్తులకు చేయితనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని వెల్లడించారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసమే ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో 81 కోట్ల చేపపిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను వదలడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఎన్ అరుణా, స్థానిక ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్, జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి ఖదీర్ అహ్మద్ పాల్గొన్నారు. దీంట్లో చేపల పంపిణీ అంటే అసభ్యంలో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ చేపలు కంపల్సరీ ఉండాలి. రెండోది మిడ్మానేర్లో ఒక 30 లక్షల వరకు చేపట్టాలి. మూడోదే లోయర్ మానేర్లో అంటే ఊరాలకి ఏంటంటే 80 కోట్ల చేప పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మత్స్యకారులు దీంట్లో నిర్వాసితులు కూడా రీసెంట్గా 3,000 మంది అంటే మత్స్యకారులు, అదేవిధంగా సేమ్ టైం ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా లైసెన్స్ ఇచ్చారు. అంటే దీని మీద ఏంటంటే మంచి సంపద సృష్టించి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం అందరికీ తెలుసు అంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అంటే ఏదో ఆంధ్ర వైపులోనే ఉన్నాను అనుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేసింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ నాయకుడిగా గ్రామాలు పర్యటన చేసినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగునిప్పాలనేటువంటి సంకల్పం. దీంట్లో ప్రధానంగా ఎస్సీబీసీ మైనారిటీలు, వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు చాలామంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి, అంటే కుల కుర్మలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, నేతన్న, అదేవిధంగా చేనేత కానీ, రజకులు, నాయ గ్రామాలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనగారిన వర్గాలకు చేయుత ఇవ్వాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. గడిచిన 5 సంవత్సరాల నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి గ్రోత్, 200 కోట్ల రూపాయలు ఈ కుటుంబాలు సంపాదిస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది